దేనికి గెలిపించాము? ఇక్కడ న్యాయం చేస్తాడనే గెలిపించామా? ఇక్కడ ఇసుక లేక ఇక్కడ నానా బాధలు ఎండల్లో ఉండి ఒంటి గంట దాకా మేము మాకేం పని? ఇసుకుంటే కదా వెళ్ళిపోతాం పొద్దున్నే. మరి దేనికి గెలిపించాము? మా అన్న మా అన్న మా అన్ననే గెలిపించాము. అన్న ఏం చేస్తాడు ఇప్పుడు చెప్పు? ఈ ఎండలో ఉండమన్నాకే అన్న ఇల్లు అన్నాడు, ఇల్లు లేదు, ఏమిస్తాడు? దేనికి మేము ఇక్కడ ఉండాలా చెప్పు? దేనికి గెలిపించాము? చంద్రబాబు నాయుడు ఉంటేప్పుడు ఎప్పుడు మాకు ఇబ్బంది లేదు, ఏ రోజు ఇబ్బంది లేదు మాకు. మాకు పసుపు కుంకుమ కింద 25 ఏళ్ళు వేసాడు చంద్రబాబు నాయుడు. ఈ అన్న ఏం వేసాడు? ఏం టైం చూస్తాము? ఇక్కడ చచ్చిపోయిన తర్వాత టైం చూస్తామా? చచ్చిపోయిన తర్వాత టైమా? ఎవరికి పెడతాడు చచ్చిపోయిన తర్వాత? ఈ జనం అందరం మేము చచ్చిపోతాము, అప్పుడు ఎవరికి పెడతాడు చెప్పు? ఎవరికి పెట్టేది? ఇప్పుడే ఏదో ఒకటి చూడాలా, చూడాలా లేదా? మా అన్న మా అన్న మా అన్న లెక్కించేసినాము అన్నకి. అన్న చేసేది ఏమీ లేదు ఇక్కడ. ఇసుకే తోటలేదు అన్న, విజయవాడకి ఇసుకే లేదు అన్న. మాకు అప్పుడు అప్పుడే 500, ఇప్పుడు 500. అప్పుడు బాగా మేము రోజు పనికి వెళ్ళిపోయాము. మేము సీట్లు కొట్టుకుంటాము, దోగరా కొట్టుకుంటాం. ఇప్పుడు దోగరా కొట్టుకోడాక భయం వేస్తుంది మాకు. ఇసుక లేక పనులు లేక ఆడదాయి ఎప్పుడైనా నిన్ను అంటుంటారా చెప్పు? ఎన్నింటి దాకా ఉంటారా ఆడదాయి? ఇసుక లేకే కదా. ఈ అన్న వచ్చాడు, ఏది ఏముంది? అన్న వచ్చి ఇప్పుడు ఈ ఎండల్లోనే చేస్తున్నాం. అన్న వచ్చి ఎప్పుడో చేస్తాడు. ఇప్పుడు అందాక మా పేను నిలబెట్టుకోవాలా లేదా? మరి దోగరాగ్గాడో ఎయ్యాలా లేదా? ఎక్కడ కడతాం మేము దోగరాలు చెప్పు? 10 ఏళ్ళు అన్నాడు, 20 ఏళ్ళు అన్నాడు. మేము మాఫీ చేస్తాం అన్నాడు, ఏదీ లేదు అక్కడ. మాఫీ లేదు, భూముల మీద మాఫీ అన్నాడు, భూముల మీద మాఫీ లేదు, దీని మీద మాఫీ లేదు. మేము ఎట్ట బతుకుతాము? ఎట్ట కడతాము? లోడుకు నప్పులు ఎలా కడతాము? ఒక్కొక్కరికి 2 లక్షలు ఉంది, పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు చేసి ఎక్కడ కడతాం మేము చెప్పు? ఎలా తీరుతాం మేము?